హలో, హాయ్ రా నాన్న, నేను రా మీ అన్నయ్య, హిస్టరీ రఫీస్ అండి. ఈరోజు మన ఈ వీడియో ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అసలు గ్రూప్ 2 మెయిన్స్ ఏబిపిఎస్సి కింద రాయబోతున్న వాళ్ళల్లో అసలు నిజమైన పోటీదారులు ఎంతమంది, వాళ్ళు ఎలా ఉంటారు, ఎలా ప్రిపేర్ అయితే నిజమైన పోటీదారులు అనబడతారు, నిజమైన మెయిన్స్ రాయడానికి హక్కుదారులు అని అనబడతారు అనేది నేను ఈ వీడియోలో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొన్న నేను ఒక టీచర్స్ ప్రోగ్రామ్కి వెళ్ళా. టీచర్స్ ప్రోగ్రామ్కి వెళితే వచ్చారు ఒక 200, 300, ఒక 500 మంది టీచర్లు. ఆ ప్రోగ్రాంలో ఇంకో 4 టీచర్లు అనుకుంటున్నారు, అదిగదిగదుగా అతను ఉన్నాడే, అతను గ్రూప్ 2 మెయిన్స్కి సెలెక్ట్ అయ్యాడు, మా స్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు, తను మెయిన్స్కి తను సెలెక్ట్ అయ్యాడు అని అంటే ఈ 3-4 టీచర్లు అవునా నిజమా అని అతని వైపు ఒక ఆరాధన భావంతో, అలాంటి విధానంతో కూడిన చూపులతో అతని వైపు చూస్తున్నారు. అంటే ప్రిలిమ్స్ అవ్వగానే నేనంటాను, ఒక రకం కేటగిరీ పిల్లలు ఒక మేనియాలోకి వెళ్ళిపోయారనిపిస్తుంది నాకు. ఏది చేసినా జనాలే, ఈ చుట్టుపక్కల వాళ్ళు, ఈ పొరుగున ఉన్నవాళ్ళు, ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు, మండలాల్లో ఉన్నవాళ్ళు మెయిన్స్కి సెలెక్ట్ అయ్యామంటగా, హలో సీను మెయిన్స్కి సెలెక్ట్ అయ్యామంటగా, లక్ష్మి మెయిన్స్కి సెలెక్ట్ అయ్యామంటగా, పర్వాలా ఇలా అనేటప్పటికీ తెలియకుండానే ఈ మెయిన్స్కి సెలెక్ట్ అయిన ఒక రకం కేటగిరీలో, అంటే ఒక మెంటల్ యాటిట్యూడ్ ఉన్న కేటగిరీలో ఇంకేముంది, మేము సాధించేసాం, మెయిన్స్ కొట్టేస్తామంతే అని చెప్పుకుంటూ చదవడం మానేశారు. ఇది నేను గమనించా. సేమ్ వేలో సచివాలయాల్లో పనిచేసే చాలామంది పిల్లలు సెలెక్ట్ అయ్యి ఎలక్షన్ల హడావుడిలో పాపం గుక్క తిప్పుకునే పరిస్థితి కూడా లేని దశలో రాత్రి అయినా కూర్చొని చదువుతున్నారు, కానీ వదలతలేదు. అంటే ప్రిలిమ్స్కి సెలెక్ట్ అవ్వడం అనేది సంతోషకరమైన విషయం, నో డౌట్ ఎట్ ఆల్, లక్షల్లో ఒకటిగా వచ్చావు, ఎలాంటి డౌట్ లేదు. కానీ ఆ ఆనందంలో, ఆ మేనియాలో ప్రిపరేషన్ చేయకపోతే, ఇప్పటికే 10 రోజులు దాటింది ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చి, కష్టపడి సాధించుకున్నాం 1:100, మరి అలాంటప్పుడు మనం ఇదే మేనియాలో ఉంటే ఎట్లా? ఆ చదువుదాంలే, 3 నెలలు ఉండగా జూలై 28గా చదువుదాంలే, అప్పుడు ఎండలు ఎక్కువ ఉంటాయి, లేకపోతే చల్లబడిపోయింది, తర్వాత చూద్దాంలే, అప్పుడు ఏమైనా వాయిదా వేస్తారేమో, అప్పుడు అడుగుదాంలే, ఇవన్నీ కాదు. ఒక్కరోజే మీరు ఆనందం అనుభవించాల్సింది నా దృష్టిలో. ఒక్కరోజే మీరు ఆనందం అనుభవించాలి. ఎస్, నేను ప్రిలిమ్స్ సెలెక్ట్ అయ్యాను, ప్రిలిమ్స్ క్లియర్ అయ్యింది, 2 రోజుల నుంచి ఇంక షురూ, మేము పాఠాలు చెప్పట్లే, ఎక్కడికి వెళ్తే అక్కడికి. మొన్న పన్నుండి గన్నవరం పక్కన గోపవారపు గూడెం అనే ఊరుంది. గన్నవరానికి నూజివీడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్లో లోన, ఆ ఊరు వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ పెట్టండి నాకు, మా అమ్మగారిని అక్కడికి తీసుకెళ్ళాను నేను. మొన్న సండే రోజు కాళ్ళకి ఆవిడికి నొప్పులు అయితే, మోకాళ్ళ నొప్పులు అయితే తీసుకువెళ్ళి అక్కడికి. అంటే ప్రతిభ చూడండి, ఎక్కడో మూలన ఉన్నాడు ఆయన, ఆ డాక్టరు. 500 మంది ఉన్నారు, మైండ్ పోయింది నాకు. అంటే ఆ ప్రతిభ ఎక్కడుంటే అక్కడ విజయం వెతుక్కుంటా వస్తుంది. ఆ పొలాల్లో పడి, ఆ యొక్క తగిలిపోయినా చీలిపోయినా ఆ రోడ్ల పడ పడి ఎదుక్కుంటూ అక్కడికి వెళ్తున్నారు జనాలు. ఇంత పెద్ద కాస్మోపాలిటన్ సిటీస్లో డాక్టర్స్ని వదిలేసి, ప్రతిభ ఎక్కడుంటే విజయం అక్కడికి ఎదుక్కుంటా పోతుంది. అక్కడ నాకు టైం తీసుకుంది, చాలామంది ఉన్నారు ముందు, అప్పుడు ఏం చేయాలో అర్థం కాల. వెంటనే వెళ్ళేటప్పుడు ఒక మంచి సీనరీ చూశా, రిటర్న్ వచ్చి మా అమ్మగారిని కారులోనే కూర్చోబెట్టి, నేను మా డ్రైవర్ భాష, మేమిద్దరం కలిసి అక్కడ చిన్న వీడియో చేసాం, అదే మీకు ఈ వీడియోకి ముందు వైరల్ అవుతున్న వీడియో, అదే
గోపావరపు గూడెం సంథింగ్ పురుషోత్తం పట్నం ముందు అక్కడ ఆ వీడియో చేసిన నాకు సంతృప్తి అనిపించింది. అరే ఈ టైం వేస్ట్ చేయకూడదు, ఈ అరగంట దొరికింది నాకు, ఈ అరగంట ఇక్కడ వీడియో చేద్దాం, పిల్లలకి చెబుదాం, పిల్లలకు ఉపయోగపడుతుంది. ఇలా ఉండాలి మీ ప్రిపరేషన్ కూడా. ప్రిలిమ్స్ అయిపోయిందిలే, ఇక మెయిన్స్ ఏముందిలే అని తేలిగ్గా తీసుకోవద్దు. ఇన్ ఫ్రంట్ దేర్ ఈజ్ క్రోకడైల్ ఫెస్టివల్ అని చిరంజీవి గారు అన్నట్టు, అసలు ముందుంది మన ముసళ్ళ పండగ, అసలు కొట్టాల్సింది ముందు పరీక్షల్లో ఆ యొక్క నాలుగు పేపర్ల నాలుగు సబ్జెక్టులలో. అందువల్ల జాగ్రత్త. ఇప్పుడు నేను గమనించిన దాన్ని బట్టి నాకేమనిపిస్తుంది అంటే, మూడు రకాల కేటగిరీ బ్యాచ్ ఉన్నారు మెయిన్స్ రాయబోతున్న వాళ్ళు. ఒక కేటగిరీ ఏమో కష్టపడతానే ఉన్నారు, ప్రిలిమ్స్ మెయిన్స్ చదివేసుకోవడం, పక్కన పెట్టేసుకోవడం, చదివేసుకోవడం, అది అదొక స్టాండర్డ్ బ్యాచ్ ఐఎస్ఐ లాగా, ఏదో ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాంగా, అలా ఒక ఒక బ్యాచ్. ఈ బ్యాచ్కి ప్రిలిమ్స్ ఖచ్చితంగా అవుతుంది, అయ్యింది. వాడు మెయిన్స్లో అలా వెళ్ళిపోతున్నారు. రెండో బ్యాచ్ ఇప్పుడు గమ్మత్తుగా తిరిగే బ్యాచ్. ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ అయింది, ప్రిలిమ్స్ అయింది. ఓ, మేము చిన్నప్పుడు 10th క్లాస్లో ఏడుకోండలని ఉండేవాడు. 10th క్లాస్ 10 సార్లు తప్పాడు ఆయన, 11వసారి పాస్ అయ్యారు. ఊరు చివరి నుంచే సైకిల్కి తొక్కుంటా వస్తానే, 10th పాస్ అయ్యాను అంటుకుంటూ ఇంట చేతులు ఎత్తేసాడు. ఆ సైకిల్ వచ్చి చెరువులో పడింది, తను కూడా పళ్ళేసాడు. ఈ ఆనందం కాదు. రేపు గ్రీన్ పెన్ను తీసుకొని నువ్వు సీటులో కూర్చొని సంతకం పెట్టే ముందు నువ్వు ఈ జాబు కొట్టడానికి నీకు సహకరించిన ఉపాధ్యాయుల కాడుంచి, అమ్మా నాన్న కాడుంచి, స్నేహితుల కాడుంచి, నీకు ఆర్థిక సాయం చేసిన వాళ్ళ కాడుంచి వాళ్ళందరికీ ఫోన్ చేసి మరీ చెప్పి, నేను ఈ జాబ్లో కూర్చున్నాను, గ్రీన్ పెన్తో సంతకం పెట్టబోతున్నాను, మీ అందరి దయ నేను ప్రిపరేషన్ చేయడానికి అని కృతజ్ఞత మరిచిపోకుండా ఆ సీటులో కూర్చొని గ్రీన్ పెన్నుతో ఉంటారే, ఆ రోజు మీరు సాధించిన విజయం. ఇప్పుడు కాదు, ఆ రోజు మీరు సాధించిన విజయం. ఇక ఇంకోటి ఏమంటామంటే, ప్రిలిమ్స్ వచ్చింది, మరి ఏ బుక్స్ చదవాలి, ఏ సార్ల కోచింగ్ వినాలి, వందల సార్లు చెప్పినా, లక్షల సార్లు చెప్పినా నేను వీడియోస్లో, సీనియర్స్కి విలువ ఇవ్వండి, సీనియర్స్ చెప్పిన పాఠాలు వినండి, సీనియర్స్ కాన్సెప్ట్ బేస్డ్ పాఠాలు చెప్తారు వినండి, రూపాయికి వీడియోలు, 100 రూపాయలకి వీడియోలు. మీరు జీవితంలో స్థిరపడబోతున్నారు. అందువల్ల నేను అంటున్నాను, మీరు నమ్ముతారో నమ్మరో, ఒక ఎల్కేజీలోనో యూకేజీలోనో నర్సరీలోనో 150,000 రూపాయల ఫీజు కట్టి మీ పిల్లల్ని జాయిన్ చేస్తారు. మీ భవిష్యత్తుకి, మీ బంగారు భవిష్యత్తుకి, మీ స్టాండర్డ్కి, రేపు మీ బిడ్డల్ని బాగా చదివించుకోవడానికి ఒక మంచి కోచింగ్, ఒక 2,000, ఒక 3,000, ఒక 4,000 కూడా మీరు బార్గెనింగ్ చేస్తున్నారంటే ఎలా, అర్థం చేసుకోండి. అందరూ కాదు, కొంతమంది. ఒకసారి అర్థం చేసుకోండి. అందువల్ల ఆశపడి, మనిషి ఆశాజీవి, తక్కువ ఎవరిస్తారో, తక్కువగా వీడియో ఏమంటాం, తక్కువ అమౌంట్కి ఎక్కడైతే ఆన్లైన్ క్లాసులు దొరుకుతాయో అక్కడ చొరబడిపోవడం, ఆ తర్వాత చేతులు కలిపి ఆకులు పట్టుకోవడం. ఒకేసారి వస్తుంది అవకాశం, దాన్ని మీరు జాగ్రత్తగా కాపాడుకుంటూ మనం బయటపడాలి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు మెయిన్స్కి తయారైన వాళ్ళు, తయారవుతున్న వాళ్ళు నోట్స్ ప్రిపేర్ చేస్తున్నారు కొంతమంది. ఆ 3 నెలల పైన ఉందగా, అదొక 3 నెలలు ఉంది, ఇదొక 15 రోజుల పైన ఉంది, సరే 15 రోజులు ఉంది, 3 నెలల 15 రోజులు ఉంది, నోట్స్ తయారు చేస్తున్నాం సార్. ఏంది సార్ మీరు తయారు చేసేది, ఆల్రెడీ మేము చేసాము సార్, మీరు చేసేది ఏంది, ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు, ఎంత గోల్డెన్ పీరియడో తెలుసా ఇది. ఒక మనిషికి ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే, హెల్త్ ప్రాబ్లం లేని రోజుల్ని గుర్తు తెచ్చుకుంటే, ఈ హెల్త్ ప్రాబ్లం ఉన్న రోజు చాలా బాధేసింది, అరే ఆరోగ్యమే మహాభాగ్యం కదా అని వెనకెళ్ళి మనం ఏది తెచ్చుకోలేము. అందువల్ల కాలం చాలా విలువైనది, ఆ కాలాన్ని వేస్ట్ చేసుకోకండి. హాయిగా మంచి సీనియర్ల క్లాసులు తీసుకోండి, నోట్స్లు తీసుకోండి, మెటీరియల్ తెప్పించుకోండి, అది చదవండి, అవి వస్తాయి. సీనియర్ల ఆలోచన, కాన్సెప్టు ఇది వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఆనంద గోత్రుల నిర్మించబడిన
నర్సరావుపేట గుంటూరు జిల్లా సమీపాన చేజర్ల కపోతేశ్వర ఆలయం. ఉనికి ఏంటి, ప్రాధాన్యం ఏంటి? ఈరోజు మార్నింగ్ నేను యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాను. ఏ, ఇదొక బౌద్ధ చైత్యం. బి, బౌద్ధ చైత్యం దేవాలయంగా మార్చబడింది. సి, ఇది హిందూ దేవాలయంగా నిర్మితమైంది. డి, వంపులు తిరిగిన శిఖరం కలిగిన దేవాలయం. ఆన్సర్ ఏంటి? బేసికల్లీ ఇది బౌద్ధ చైత్యం. ఈ చైత్యానికి నష్టం కలిగించి పైన టెంపుల్గా మార్చారు. ఆ దేవాలయం దగ్గర చూస్తే తెలుస్తుంది మనకి. ఎంతోమంది ఏపీ హిస్టరీ పండితులు రాసిన మాట, నిరూపించిన మాట. సరే, ఎనీ హ్యావ్, ఏదైనా ఇలా ప్రశ్నలు వస్తాయి. ఇలాంటివి ప్రిపేర్ అవ్వాలి. మీకు చెప్పాలని కొన్ని రాసుకొచ్చాను నేను. అందువల్ల ఇంకోటి వెరీ 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 ఇంపార్టెంట్, మెయిన్స్ని మనం కొట్టాలి అని అనుకుంటే ఇప్పుడు ఈ 3.5 నెలలు కూడా మంచి సమయం. తక్కువ సమయం ఏమీ కాదు. కొంతమంది పెడుతున్నారు కామెంట్ కామెడీగా, ఆ కామెడీ పనికిరాదు లైఫ్లో. ఏం పెడుతున్నారంటే, సార్ ఎండలు బాగున్నాయి సార్, మేము చదవలేకపోతున్నాం సార్. ఏమా మాటలు, రాజకీయ నాయకులను చూడండి, ఎర్రటి ఎండల్లో తిరుగుతా, ఎర్రటి ఎండల్లో నిలబడి మాట్లాడుతున్నారు. ఎర్రటి ఎండల్లో 74-75 ఏళ్ల వయసు ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు, ఎట్లా మాట్లాడుతున్నారు, ఎట్లా తిరుగుతున్నారు రాజకీయ నాయకులు. ఎండ ఉంది, మేము పరీక్షలు రాయలేమంటే ఏందది? కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు అని స్త్రీ అన్నారు. అలా ఉంటారా మీరు? చదవద్దా, ప్రిలిమ్స్ అయింది కదా, మీరు ఆఫీసర్లు, అది తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు మీ ఆఫీసర్స్ కాబోతున్న ఆఫీసర్లు మీరు. ఎంత కష్టపడి చదవాలి, ఎంత కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే, సీనియర్ల కోచింగ్లు, సీనియర్ల రాసిన బుక్స్, నాలాంటి వాడు రాసిన బుక్స్ చదవాలి. 1. 2, మెల్లగా సబ్జెక్ట్ని ఎక్కించుకోవాలి. మెల్లగా 1 by 1. ఓవర్ నైట్లో ఏది రాదు. మన పిల్లలకి ఎట్ట ఉందంటే ఓవర్ నైట్లో రావాలన్నీ. ఓవర్ నైట్లో ఆడొస్తాయి, ఓవర్ నైట్లో ఏం రావు. తెలుసుకోవాలి, లేకపోతే పుసుకున్న చేయి తీసుకెళ్ళేది, కామెంట్ పెట్టేసేది ఇష్టారాజ్యంగా. తప్పు కదా, మీరు ఆఫీసర్లు కదూ, మీరు కాబోతున్న ఆఫీసర్లు కదూ, సమాజాన్ని నడబోతున్న వాళ్ళు కదూ, వేల లక్షల మంది చేతులెత్తి మీకు దండం పెట్టాల్సింది కదూ. మనం అలా బిహేవ్ చేస్తామా? మనం ఆఫీసర్లం కదూ. ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కించుకోవాలి. ఆ 4 సబ్జెక్టులు, ఏపీ హిస్టరీ కానీ, పాలిటీ కానీ, ఎకానమీ కానీ, సైన్స్ అండ్ టెక్ కానీ, ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కించుకోవాలి. మెల్లగా నేర్చుకుంటే వస్తుంది, ఎందుకు రాదు. ఎక్కించుకున్న తర్వాత కొంచెం బాగా గుర్తుపెట్టుకోండి, గుర్తుండేటట్లు కొంత ప్రాక్టీస్ చేయాలి. 2nd స్టెప్, గుర్తుండేటట్లు కొంత ప్రాక్టీస్ చేయాలి. మధ్యలో ర్యాండంగా చూసుకుంటూ ఉండడం, గుర్తులేని మీరు నోట్బుక్లో రాసుకోవడం, రాయడం కూడా కొంతమంది కష్టమవుతుంది. నోట్బుక్ పెట్టుకుని రాసుకోవడం, ఫిలిమ్స్ అయిందబ్బా మీకు, నోట్స్ పెట్టుకొని రాసుకోవడం. ఆ తర్వాత 3rd తెలియని దాని గురించి తెలుసుకోవడం. అది ఎకానమీ కాన్సెప్ట్ అయినా, ఏపీ హిస్టరీ కంటెంట్ అయినా, పాలిటీ ఏమంటారు దాని భావాలైనా, పాలిటిక్స్ భావాలైనా, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నటువంటి తెలియని ఐడియాలజీ అయినా, ఇవన్నీ క్లియర్ కట్గా తెలుసుకోవాలి. 3.5 నెలల సమయం అంటే నాట్ ఏ జోక్. ఇప్పటి నుంచి బయలుదేరినా కొట్టి పడేస్తారు మైండ్స్, జోక్ కాదు. తెలుసుకోవాలి. ఆ తర్వాత మెల్లగా కొన్ని రోజులకి సబ్జెక్ట్ మీద కమాండ్ వస్తుంది, ఖచ్చితంగా కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ మీద. ఆ తరువాత కమాండ్ వచ్చిన తర్వాత ఎలా ఇస్తున్నారు క్వశ్చన్స్ మీకు తెలుసు. ట్రెండ్ మారిపోయింది, ట్రెండ్ పూర్తిగా మారింది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి, ఇప్పుడు సిచ్యువేషన్ అది. ట్రెండ్ మారిపోయింది కాబట్టి ట్రెండ్కి అనుగుణంగా మన ప్రిపరేషన్ సాగుతుందా లేదా. ఫర్ ఎగ్జాంపుల్, నేను యూట్యూబ్లో ఈరోజు 8వ కెమెరామెన్ గారు 7వ భాగం, ఏపీ హిస్టరీ 7వ భాగం వరకు నేను ప్రశ్నలు పెట్టా యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాం. 7వ భాగం పెట్టాం ఈరోజు యూట్యూబ్ కమ్యూనిటీలో పెట్టాం. ఆ తర్వాత మన టెలిగ్రామ్లో పెట్టాం, వీటన్నిటిలో పెట్టాం ప్రశ్నలు ఆన్సర్లు. ఆ క్వశ్చన్ ఒకసారి చూడండి, సబ్జెక్ట్ దమ్ము అంటే అది. అట్లా ప్రిపేర్ అయితే 75 ఏంటి రాసిన 75 అన్నాడు అబ్బా పోటుగాడు, ఏంది నా హిస్టరీ మీకు తెలీదు. అర్థం అవట్లే,
72 పెట్టిన రోజులు ఉన్నాయి మన బుక్లో నుంచి ప్రిపేర్ అయిన పిల్లలు. నమ్మాలంతే డోట్, కొన్ని నమ్మి తీరాలంతే, నమ్మి తీరాలంతే, గుడ్డిగా వెళ్ళిపోవాలంతే, ఊగిసలాడితే ఆడే ఉంటాం. ఇది ఇది విధానం. సీనియర్ల క్లాసులు నోట్సులు చూసుకోవడం, తెప్పించుకోవడం, చదువుకోవడం, క్లాసులు తీసుకోవడం. రెండోది సబ్జెక్ట్ని మెల్లమెల్లగా ఎక్కించుకోవడం, ఎక్కించుకున్న దాన్ని నేర్చుకోవడం, నేర్చుకున్న దాన్ని పూర్తిగా తెలుసుకోవడం, తెలుసుకున్న దానిపై కమాండింగ్ తెచ్చుకోవడం, ఆఫ్టర్ దట్ ఏదైనా టెస్ట్లు ఉంటే చేసుకుంటూ ముందుకెళ్ళడం. ఇది ప్రాసెస్. ఫస్ట్ పాఠాలు వినడం, ఫస్ట్ మెటీరియల్ తెప్పించుకోవడం. రెండవది బాగా గుర్తుపెట్టుకోవాలి, మనం మెల్లమెల్లగా నేర్చుకోవడం. రెండవ స్టెప్ మళ్ళీ చెప్తున్నా చూడండి. మూడోది నేర్చుకున్న దాన్ని గుర్తుపెట్టుకోవడం. ఒకటి రెండుసార్లు చూసుకుంటే గుర్తు, లేకపోతే పేపర్ మీద రాసుకోవాలి, పేపర్ పెన్ మీద రాసుకోవాలి. పూర్తి క్షుణ్ణంగా తెలుసుకోవడం, తద్వారా కమాండింగ్ రావడం సబ్జెక్ట్ మీద. అప్పుడు అనర్గళంగా నాలాగా మీరు కూడా మాట్లాడగలరు ఒక సబ్జెక్ట్ గురించి. దేని గురించి? అర్థమవునా? అలానే నేను ఇంకా రాసుకొచ్చాను మీ కొరకు. ఈ ప్రిపరేషన్ యజ్ఞం చాలా కీలకమైంది. అల్లటప్పగా చేస్తే వచ్చే జాబులు కాదు, చాలా కీలకమైంది ఈ ప్రిపరేషన్ యజ్ఞం. ఇందులో ఇప్పుడు దాకా చెప్పింది చదవడం, నేర్చుకోవడం, గుర్తుపెట్టుకోవడం, కమాండింగ్ తెలుసుకోవడం, ఇలా చెప్పుకుంటూ వచ్చినానా? ఇప్పుడు రెండోది ఏంటి? మానసికం, మానసిక లక్షణాలు. ఒకటి, విచ్చలవిడిగా ఎలా పడితే అలా కామెంట్లు, ఎవరికి పడితే వాళ్ళకి వీడియోలు చూసి పెట్టకపోవడం మొదటి నిబంధన. పెట్టడం కాదు, పెట్టకపోవడం. చేతులు ఇది ఉందని ఒత్తేసి వదిలేయడం. ఇది మైండ్ సెట్ కాదు, ఇది ఆఫీసర్ మైండ్ సెట్ కాదు. రేపు సొసైటీ అన్నార్థులు ఉన్నారు, దీనార్థులు ఉన్నారు, బాధపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ ఆదుకునే మీరు ఆఫీసర్లు కాబోతున్న మీరు, ఆఫీసర్లకి అర్హత సాధించబోతున్న మీరు అడ్డదిడ్డంగా కామెంట్లు పెట్టే సిచ్యువేషన్ అంటే అసలు అది ఊహించుకోగలమా? యు బికమ్ ఏ ఆఫీసర్, అది అర్థం చేసుకోవాలి. రెండోది, తక్కువ మాట్లాడాలి. ఎక్కువ మాట్లాడిన వాడు బాగుపడినట్టు చరిత్రలో లేదు. ఎక్కువ మాట్లాడేవాడు నాలాంటి లెక్చరర్, నేను బాగుపడ్డా, నేను డిగ్రీ లెక్చరర్ అయ్యా, అసిస్టెంట్ ప్రొఫెసర్ అయ్యా, ఇప్పుడు పిహెచ్డీ కూడా చేయబోతున్నా, రేపు పిహెచ్డీ ఎంట్రన్స్ నేను రాయబోతున్నా, రేపు 3వ తారీఖు పిహెచ్డీ కూడా చేస్తా. కానీ పిహెచ్డీ చేసిన తర్వాత డాక్టర్ హిస్టరీ రఫీ సార్ అంటే బాగోదు కదా, హిస్టరీ రఫీ సార్ అంటేనే నాకు నచ్చింది. అర్థం అట్లా, నా ఇంటి పేరు మారిపోయింది, హిస్టరీ రఫీ సార్ అంటేనే నాకు నచ్చింది, నాకు ఇష్టం. అందులో ఇప్పటి వరకు నేను పిహెచ్డీ చేయలా. అంటే నేను ఏమంటానంటే, మనం ఎలా పడితే అలా మాట్లాడకూడదు, ఎలా పడితే అలా కామెంట్లు పెట్టకూడదు. అర్థం అట్లా, తక్కువ చేసి ఎదుటివాళ్ళు మాట్లాడకూడదు. ఎలా పడితే అట్లా మాట్లాడేస్తాం. రాజకీయ నాయకులు, ముఖ్యమంత్రిని చూడడం, ప్రధానమంత్రిని చూడడం, మంత్రి అని చూడడం, ఎలా పడితే అలానే. మీరు అనొచ్చు ఆ గౌరవం వాళ్ళందరూ నిలుపుకోవాలి, కానీ పదవి, పదవి పరిపాలించే పదవి. చోడుల పీరియడ్లో ఏమన్నారు రామారావు గారు? ఏమన్నారు? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నాడు మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. సడన్గా మాట్లాడేస్తాం, నో అలా మాట్లాడకూడదు, తూలనాడకూడదు. ఈ 3.5 నెలల్లో ఇదొక దీక్ష, ఇదొక పథ్యం, తూలనాడకూడదు, క్యామరీ చేయకూడదు. ఎదుటివాడు చాలా బాధపడతారు మీకు తెలీదు, రెండో వాడి గురించి మూడో వ్యక్తి చూపిస్తూనో, మూడో వ్యక్తి లేకపోతే అతని గురించో మనం ఎలా పడితే అలా కామెడీ చేయకూడదు, తూలనాడకూడదు. కంట్రోల్, కంట్రోల్ మన నాలిక, కంట్రోల్, లేకపోతే గ్రూప్ 2 రాదు, మెయిన్స్ గెలవలేము. మూడోది, ఇప్పుడు ఇప్పుడున్న వేడి, ఎండ వేడే కాదు రాజకీయ వేడి, ఈ వేడిలో ఎలా పడితే అలా రాజకీయ నాయకుల గురించి మాట్లాడుకోవడం, పిచ్చాపాటీగా ఉండడం. దీనివల్ల ఏమవుతుంది సార్? టైం వేస్టు. ఏం వేస్టు? టైం వేస్ట్ అయిపోద్ది. మీకు నేను 1 కోటి రూపాయలు ఇస్తా, నిన్న నాకు ఇవ్వండి, ఇవ్వండి, మీరు మీకే చెల్లె మా తమ్ముళ్ళు, మీకు 1 కోటి రూపాయలు నేను ఇస్తా, ఎట్లాగో ఏడ్చోటన్న అప్పులు తెచ్చి సంపాదించేట, 1 కోటి రూపాయలు ఇస్తా, నాకు నిన్న తీసుకొచ్చి ఇవ్వండి, నిన్న 2 గంటల సమయాన్ని నాకు ఇవ్వండి, ఇస్తారా? ఇవ్వగలరా? మరి సమయం ఇవ్వలేనప్పుడు ఆ సమయాన్ని చంపే, సమాధించే హక్కు మీకు ఎక్కడిది? దాన్ని కాపాడుకోవాలి. అలానే ఇంకొకటి,
బాగా గుర్తుపెట్టుకోండి. ఈరోజు గమనించాం సివిల్స్ రిజల్ట్స్ వచ్చి సుమారు 50 మంది వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సివిల్స్కి సెలెక్ట్ అయ్యారు. థర్డ్ ర్యాంక్ కూడా పాలమూరు అమ్మాయి థర్డ్ ర్యాంక్ సాధించింది. నిజంగా సంతోషకరమైన విషయం. బా భలే కొట్టారా, సూపర్ హ్యా అని స్ఫూర్తి పొందాలి. మాకు అవకాశాలు ఉంటే, మాకు డబ్బులు ఉంటే, మేము కూడా కోచింగ్లు తీసుకొని మేము కూడా కొడతాంలే. ఇట్స్ ఎ రాంగ్ యాటిట్యూడ్. తెలిసిన వాడి పట్ల ఈర్ష చూపించి, తెలియని వాళ్ళ పట్ల ఈర్ష చూపించి, ఇంకా మనం ఎప్పుడు నిష్కర్షగా డెవలప్ అయ్యేది? అభినందించడం అలవాటు చేసుకోవాలి మనం, అభినందించడం అలవాటు చేసుకోవాలి. ఏమో అతను ఏ పరిస్థితుల్లో అలా చేశాడో ఆ మూలాలను మనం అర్థం చేసుకోవాలి, లేకపోతే నో కామెంట్. ఇదంతా గ్రూప్ టూ పథ్యం, గ్రూప్ టూ కొరకు, మెయిన్స్ కొరకు మీరు పాటించాల్సినవి. అలానే మనలో చాలామంది నాతో సహా సడన్గా ఒక సంఘటన జరిగినా, ఒక వ్యక్తి గురించి అయినా, ఒక విషయం గురించి అయినా ఎవరో ఒక ఆయన చెబితే త్వరపడి నిర్ణయానికి వచ్చేసి నిజమే కావాలి అని చెప్పి రాజమౌళి ముద్ర వేసేస్తాం. కానీ తరచి చూడగా మనం ఏకాభిప్రాయానికి సడన్గా వచ్చే అభిప్రాయం 100% రాంగ్ అవుతుంది, కరెక్ట్ అవ్వదాం. మన వెనక్కి తిరుగుతా, అమ్మాయి అనవసరంగా మనం ఇట్లా అనుకున్నామే, ఇతని ఇది కాదే, పోన్లే మనం ఎవరికి చెప్పలా బతికిపోయాం, అమ్మా ఇట్లా అనుకుంటాం. త్వరపడి ఒక అభిప్రాయానికి రావద్దు. అందువల్ల నేనేమంటానంటే, ఈ వీడియోలో చివరిగా ఇలాంటి మానసిక లక్షణాలు తగ్గించుకోవాలి మనం. తగ్గించుకోవాలి, సబ్జెక్ట్ చదవాలి, ఆశావాదంగా ఉండాలి, 10 మందికి ఉపయోగపడాలి అన్న థాట్ ప్రాసెస్ మైండ్లో ఉండాలి. దేవుడు ఆశీర్వదిస్తాడు, అది ఒరిజినల్గా ఉండాలి. అది హార్ట్ ఈ పక్కన ఉంటుంది కదా, హార్ట్ నుంచి రావాలి అది, లేకపోతే రాదు. నేనేదో పోయిన సండే మా అమ్మగారికి అక్కడ చూపించుకుందామని వెళ్తే ఎర్రటి ఎండలో ఆ ఊళ్ళో గ్యాప్ దొరికితే ఒక 45 నిమిషాలు మళ్ళీ ఆ రైట్ ప్లేస్ ఎదుక్కొని ఆ అడవిలానే ఉంది ఆ ఏరియా, కొండలు గుట్టలు, ఆ ఏరియాకు వచ్చి ఒక మంచి ఏరియా చూసి అక్కడ నా ఒక 20 నిమిషాలు పావుగంట 7 నిమిషాలు ఒక వీడియో చేస్తే ఆ సంతోషం ఉంది చూశారు, ఫీల్ అవుతుందా? నేను మీరు ఫీల్ అవ్వండి. అది కదా సంతోషం. మీకు చెప్పినందుకు నేను సంతోషపడుతున్నా, మీరు విన్నందుకు నేను సంతోషపడుతున్నా, అర్థమవుతా? మీకు చెప్పినందుకు నేను సంతోషపడుతున్నా, మీ కొరకు నేను ఏదో ఒకటి చేశాను కదా. ఇక్కడ దాకా వస్తే ఈ మంచి సీనరీ మరి దొరకదు కాబట్టి ఇప్పుడు చేస్తే పిల్లలకు ఉపయోగపడింది కదా అని అప్పటికప్పుడు కారులో కూర్చొని 10 నిమిషాలు ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకొని భాషా కమాన్ అని వెళ్ళి మా అమ్మ అంటుంది, ఒరే జాగ్రత్త రా, అంత అడవిలాగుందిరా నాయన అంటే, మమ్మీ నువ్వు కూర్చోవే, ఒక్క 10 నిమిషాలు కూర్చోవే అని మమ్మీని కారులో కూర్చోబెట్టి నిలబడి అక్కడ వీడియో చేసి అది వైరల్ అవుతా ఉందో మీరు చూస్తున్నారు. అంటే ఇష్టం రానా, సొసైటీకి సేవ చేయాలరా నాన్న, అర్థమట్లా? నాకు కలిగే బాధ ఏంటంటే యంగ్గా ఉండి, అర్థమట్లా? ఎట్లా వస్తారు ఏదైనా పని చేయించుకోవాలంటే గవర్నమెంట్ ఆఫీసులకి తగరం సంచి తీసుకొని ఇలా వస్తారు, భయపడతా సారు ఉన్నారా? అయ్యి లేరు మజాబా, మళ్ళీ మధ్యాహ్నం దాకా తిండి లేదు, తెప్పలు లేదు, ఏమీ లేదు, ఆ వడగాలిలో ఆ చెట్టు కింద కూర్చుని మళ్ళీ వచ్చి సార్ వచ్చారా, అదే ఈరోజు రాదు రేపు రండి అంటే అన్ని ఆఫీసులు కాదు కొన్ని ఆఫీసులు ఎలా ఉంటుంది, వచ్చిన అన్ని కూర్చోబెట్టి చక్కగా పనిచేసేసి మనం పంపిస్తాం, మీకు చేతులెత్తి మొక్కుతారు, మీరు ట్రాన్స్ఫర్ అయితే ఏడుస్తారు ఈ అధికారే మాకు కావాలి అని ఏడవాలి జనాలు. సార్ మీరు ఉండాలి అనాలి, ట్రక్కులు బస్సులు తెచ్చి అడ్డం పెట్టాలి మీరు వెళ్తుంటే. ఇది పవర్. సార్ ఇక చివరిగా అసలు హెడ్డింగ్ కాడికి వస్తా. ఈ హెడ్డింగ్ ఏంటి, అసలు నిజమైన పోటీదారులు ఎంతమంది? అసలు అవును సార్, దీని కొరకు మేము వెయిట్ చేస్తున్నాం సార్ అని మీరు అనొచ్చు. అసలు నిజమైన పోటీదారులు ఎంతమంది ఏం చెప్పాను నేను? మనం హిస్టరీ క్లాస్ పెడతామా, షాప్లో పెట్టున్నాం, ఇప్పుడు హిస్టరీ క్లాస్ పెడతాం కదా, మన సబ్జెక్ట్ పెడతాం కదా యూట్యూబ్లో, ఎంతమంది చూస్తున్నారో వీళ్ళే నిజమైన పోటీదారులు. మన వీడియో పెడితే 6,000, 7,000, 8,000 ఎంతమంది చూస్తే మన హిస్టరీ వీడియో, వాళ్ళే పోటీదారులు. అంతే, వాళ్ళ మధ్య పోటీ
ఎందుకంటే స్కోరింగ్ పేపర్ హిస్టరీ అండ్ పాలిటిక్. మరి రఫీ సార్ పాఠం చెప్పాడనంటే రాకుండా పోతాయి ఆ క్వశ్చన్స్, పాతికేళ్ళ అనుభవం ఏమైపోవాలి. అందువల్ల అంటున్నా నిజమైన పోటీదారుడు ఎవరు, ఎవరు సార్? హిస్టరీ రఫీ సార్ సబ్జెక్ట్ పెట్టినప్పుడు యూట్యూబ్లో వింటున్నారే, ఎంతమంది అయితే వింటున్నారో ఆడ నెంబర్ పడింది కదా, వీళ్ళే పోటీదారులు, వీళ్ళే పోటీదారులు. ఇది నాకు సబ్జెక్ట్ ఇచ్చిన కమాండ్, సబ్జెక్ట్ ఇచ్చిన దమ్ము, సబ్జెక్ట్ చదివిన విధానం, సబ్జెక్ట్ గురించి నేను మాట్లాడే నాలో ఉన్న శక్తి సామర్థ్యం. అంతే, 4-5 వేల మధ్య పోటీ ఉంటుంది అంతే. నిజమైన పోటీదారులు వీళ్ళే. హిస్టరీ రఫీ సార్ వీడియో చూసేవాళ్ళు, సబ్జెక్ట్ చూసేవాళ్ళు నిజమైన పోటీదారులు. అంతే, ఉంటా మరి. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని మరోసారి కలుసుకుందాం. కలిసినప్పుడు మీకు రూట్ మ్యాప్ ఇస్తా, ఈ 4 సబ్జెక్టులు ఎలా చదవాలి, ఐ మీన్ ఎలా చదవాలి మీన్స్ షెడ్యూల్, ప్రిలిమ్స్కి ఇచ్చానే అలా ఒక షెడ్యూల్ ఇస్తా, ఆ షెడ్యూల్ ప్రకారం ఈ 3.5 నెలలు వెళ్ళిపోండి. ఉండరా మరి, ఉంటాన్రా, నేను రా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్.